Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేవుడిని కోర్టులో హాజరుపరచాలా? వెంకటేష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన గోపాల గోపాల సినిమా దాదాపు తెలుగు ప్రేక్షకులందరూ కూడా చూసే ఉంటారు. ఈ సినిమాలో నాస్తికుడిగా నటిస్తాడు వెంకటేష్. ఈ క్రమంలోనే తన షాప్కి వచ్చిన నష్టాన్ని పొడ్చడానికి అంటూ కోర్టుకు దేవుడిని తీసుకురావాలి అంటూ కోరతాడు వెంకటేష్. అయితే దేవుడు ఎక్కడున్నాడు, ఒకసారి కోర్టుకు తీసుకురావాలి అంటూ వెంకటేష్ డైలాగులు చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలాంటివి సినిమాల్లో చూడడానికి బాగానే ఉంటాయి, కానీ నిజ జీవితంలో మాత్రం ఇలాంటివి జరగవు. కానీ ఇక్కడ మాత్రం అచ్చంగా గోపాల గోపాల సినిమాలో లాంటి ఒక సన్నివేశం చోటు చేసుకుంది. ఏకంగా కోర్టులో జడ్జి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి దేవుడి మూల విరాట్ను కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారిపోయిందని చెప్పాలి. తిరుపూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్రాసు హైకోర్టు ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తిరుపూరు జిల్లాలో ఉన్నటువంటి పరమశివుడు ఆలయంలో శివుడికి సంబంధించినటువంటి విగ్రహం చోరీకి గురైంది. అయితే ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి ఇక విగ్రహాన్ని దొంగలించిన దొంగను పట్టుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని ఆలయ నిర్వాహకులకు అప్పజెప్పారు. ఎప్పటిలాగానే ఆలయ నిర్వాహకులు గర్భాలయంలో శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే విగ్రహాల చోరీ కేసు మీద విచారణ జరుపుతున్నటువంటి కుంభకోణం ప్రత్యేక కోర్టు న్యాయాధికారి ఇక ఆ గర్భాలయంలో ప్రతిష్ఠించిన మూల విరాట్ని తమ ఎదుట హాజరుపరచాలి అంటూ ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారిపోయింది. దీంతో షాక్ అయిన ఆలయ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. గర్భాలయంలో ప్రతిష్ఠించిన మూల విరాట్ను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేయడం ఏంటి అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక అడ్వకేట్ ద్వారా మూల విరాట్ గురించి విచారణ జరిపి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది హైకోర్టు.